पार्टी जिला प्रसाद गारी सोसईटी फिफ्थ डिविजन सिक्स्थ डिविजन गाड़ी सेवंथ डिविजन बंगार वरलक्ष्मी वरण शेट्टी चेन्नी महाकवि कालिदास शरीर अत्यंत धर्म साधन मन शरीर आरोग्य मन चक्कर मैं मन आरोग्य संपादन अहर्निशल कृषि हेल्थ वर्कर्स मरी सदर्भंग वेस्ट गोदावरी पक्ष हृदयपूर्वक धन्यवाद मरी गौरव कमीशनर आरटीओ गारे शानिटेशन मुनपालिटी इंत परशुभ मैं कृषि हेल्थ वर्कर्स शानिटरी इंस्पेक्टर्स गौरव कलेक्टर गारी सत्कार अच्छी ఆదినారాయణ గారు సింగారపూర్ చంటిబాబు గారు అందరిని కూడా అదే లక్ష్మణ్ కుమార్ గారు కొల్లాపత్తుల మహంగాళి గారు మరి ఈ సందర్భంగా पश्चिम गोदावरी जिला कलेक्टर मरियु इंडियन रेड क्रॉस सोसाइटी पश्चिम गोदावरी जिला शाखा अध्यक्षुलु श्रीमती पी प्रशांत आईएएस गारिनी मुनिसिपल कमीशनर गारिनी मुनिसिपल स्टाफ मरि रेड क्रॉस मेंबर्स पश्चिम गोदावरी मेंबर्स अलागे इतर सिब्बंदी पत्रिका विलेकरुलु अंदर मित्रुलु अंदरिकी कूडा धन्यवादालु इंडियन रेड क्रॉस सोसाइटी गुरिंचि रेंडु निमिषाल्लो मी मुंदु मैं कार्यक्रम सभ्यु फणिगार मे मुझे लास्ट इयर रेल इवे रे मे इंडियन रेड क्रॉस सोसाइटी पश्चिम गोदावरी जिला शाख कर्पड़न तरह मन गौरव कलेक्टर गार आध्यों में अनेक कार्यक्रम चपड़ जी दीन केवल मन की बे कड़क नरसापुर रे ब्लड सेंटर्स उन्ई अका रे रूपये तो భీమవరం జిల్లా కేంద్రమైన భీమవరంలో బ్లడ్ సెంటర్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ముందుకు వచ్చినప్పుడు మాకు భవనానికి సంబంధించి సరైన వసతులు లేవు దానికి 3000 చదరపు అడుగుల భవనం కావాలి వెంటనే కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారికి చెప్పి రాయలంలో 3500 చదరపు అడుగులతో అతిపెద్ద విశాలమైన భవనాన్ని మాకు ఇవ్వడం జరిగింది మీకు కృతజ్ఞతలు మేడం ఈ సందర్భంగా 2 కోట్ల రూపాయల తోటి మొత్తం రెడీ అయ్యింది ఇంకొక 3 రోజుల్లో లైసెన్స్ కూడా అప్లై చేయబోతున్నాను సో నిరంతరం పేదలకు మనం సహాయం చేయాలని కలెక్టర్ గారు మాకు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సో ఇంకొక నెల రోజుల్లో రాయలం పంచాయతీ ఆఫీస్ పక్కనే కలెక్టర్ గారి సహకారంతో ఒక అతిపెద్ద బ్లడ్ బ్యాంక్ ఇప్పుడు దాకా వచ్చినటువంటి సప్లయర్స్ గాని విజిట్ చేసిన డ్రగ్స్ డిపార్ట్మెంట్ గాని అందరూ చెప్పేది ఏంటంటే వెస్ట్ గోదావరిలోనే ఇది బెస్ట్ బ్లడ్ బ్యాంక్ అవుతుందంటారు మేడం అన్నీ కూడా ఫారిన్ నుంచి లేటెస్ట్ ఎక్విప్మెంట్ రావడం జరిగింది ఇది ఈరోజు ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ నుంచి 2 కోట్లతో ఇది వచ్చింది అంటే కారణం
ఆ రోజు కలెక్టర్ గారు ముందు చొరవతో బిల్డింగ్ అలాట్ చేయడం వల్ల జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో నర్సాపురంలో వరదలు వచ్చినప్పుడు ఒక్కొక్క కుటుంబానికి 2000 రూపాయలు నిల్వ చేసే రేషన్ 2000 కుటుంబాలకు మేము అందించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పిల్లల ఏదైతే ఓల్డేజ్ హోమ్స్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్స్ ఉన్నాయో ఎల్వి ప్రసాద్ గారి సహకారంతో ఐ టెస్టింగ్ చేసి వాళ్ళందరికీ కలజోళ్ళ పంపిణీ. ఇదే విధంగా లేటెస్ట్గా జరుగుతున్న ఆరోగ్య సురక్ష శిబిరంలో కలెక్టర్ గారి సూచనతో ప్రతి చోట వీల్ చైరు, బటర్ మిల్క్, సమ్మర్ మధ్యాహ్నం టైంలో గ్లూకోజ్ బిస్కెట్స్ ఇవన్నీ సప్లై చేస్తాం. ఈరోజు ఇందాక చెప్పినట్టు గాంధీ గారు చెప్పారు, శానిటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ పొలిటికల్ ఇండిపెండెన్స్ అని. జిల్లా కేంద్రమైనటువంటి భీమవరంలో నిరంతరం కష్టపడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేటటువంటి కార్మికులు, వారి దాన్ని మానిటర్ చేసే ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా రెడ్ క్రాస్ ద్వారా మనం ఏదో ఒకటి చేయాలి అని దీన్ని తలంపు జరగడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు అంగీకరించడం, ఈరోజు మీ అందరికీ ఈ విధంగా చేయటం అనేది చాలా ఆనందదాయకం. సో దీనికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ గౌరవ ఆర్టీఓ భీమవరం శ్రీనివాసరాజు గారికి స్వాగతం. జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి ప్రి ప్రశాంత్ మేడం గారికి, యొక్క ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గారి ఆధ్వర్యంలో మరి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వర్కర్స్కి అదేవిధంగా శానిటేషన్ వర్కర్స్కి అందరికీ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన పిహెచ్ వర్కర్స్ అందరి యొక్క సేవల్ని గుర్తించి ఈ రోజున ఐఆర్సీ తరఫున మరి హైజీన్ కిట్స్ అందజేసినటువంటి ముఖ్యంగా మన ప్రెసిడెంట్ గారు, జిల్లా ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మన జిల్లా కలెక్టర్ గారు శ్రీ ప్రశాంత్ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు భీమవరం టౌన్లో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా భీమవరం మున్సిపాలిటీలో వర్క్ చేస్తున్న శానిటరీ వర్కర్స్ అందరికీ కూడా హైజీన్ కిట్స్ సప్లై చేయడం జరిగింది. మా ఈ మున్సిపాలిటీలో సుమారుగా 350 శానిటరీ వర్కర్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా హైజీన్ కిట్స్ సప్లై చేయడంతో పాటుగా, డిస్ట్రిబ్యూషన్ చేయడంతో పాటుగా, ఎవరైతే ఈ ప్రొఫెషన్లో కొంచెం ఉత్తమ సేవలను అందించారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ప్రశంసించడం, సన్మానించడం కూడా జరిగింది.